हेलो फ्रेंड्स अंदर की नमस्कार वीडियो मन वेरी फेमस किया सेल्टॉस वैल्यू फॉर मनी वेरिएंट HTK पेट्रोल इंजन या दीन ओक इंजन परफॉर्मेंस एला टेस्ट ड्राइव चेसी वीडियो मन डिस्कस फ्रेंड्स इपड़ इंजन आन निमिषम साइलेंट गा उंटा लोपल वरकू कैबिन ओक साउंड ए विधंगा वस्तुंदी अनेदी ओकसारी गेस चेयंडी फ्रेंड्स इप्पुडु ऑलरेडी एसी कूडा ऑन लोने उंदी अयिनप्पटिकी कूडा NVH लेवल्स मात्रं चाला एक्सलेंट गा उंदी ए मात्रं वैब्रेशन लेदु अदे विधंगा साउंड इंजन साउंड अयिते असलु कैबिन लोकी असलु विनिपिंचट्लेदु इदि 4 सिलिंडर वेहिकल 1.5 लीटर पेट्रोल इंजन तो वस्तुंदी मनं वेल्लुकुंटू मात्लाडदां चूडंडि फ्रेंड्स पेट्रोल लो ఉన్నటువంటి మజా ఇదే ఫస్ట్ గేర్ లో మనం రయ్యమని లేపగానే చాలా షార్ప్ గా మనకి రెస్పాన్స్ అనేది ఉంటుంది చూడండి మీకు చూపించడం కోసం నేను కొంచెం ఎక్కువ ఆర్పిఎం ఫస్ట్ గేర్ లో ఇవ్వడం జరిగింది సౌండ్ అబ్జర్వ్ చేస్తారని ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఫ్రెండ్స్ దీంట్లో 113 bhp పవర్ ఉంటుంది అదే విధంగా 144 న్యూటన్ మీటర్ టార్క్ ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఇది పెట్రోల్ ఇంజన్ కాబట్టి నేను గేర్ వేసి యాక్సిలరేటర్ ఇవ్వకపోతే ఆగిపోతే ఉంది అంటే మూవ్ అవడానికి కొంచెం యాక్సిలరేటర్ అయితే ఎక్కువ ఆర్పిఎం వరకు ఇవ్వాల్సి వస్తుంది నేను డీజిల్ వేరియంట్ ని డ్రైవ్ చేసినప్పుడు ఈ సమస్య నేను అబ్జర్వ్ చేయలేదు ఫ్రెండ్స్ ఇక కంప్లీట్ మనం గేర్ షిఫ్టింగ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను 5th గేర్ లో ఉన్నా ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఇది HTK వేరియంట్ లో మనకి పెట్రోల్ అండ్ డీజిల్ రెండు వేరియంట్స్ లో ఉంటాయి అంతేకాకుండా పెట్రోల్ అండ్ డీజిల్ లో ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఆటోమేటిక్ వేరియంట్ HTK లో ఇవ్వట్లేదు గేర్ షిఫ్టింగ్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది మనం చూసినట్లయితే దీంట్లో ఉండాల్సినటువంటి అన్ని సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అయితే కియా సెల్టాస్ పెట్రోల్ టాప్ వేరియంట్ లో 6 ఎయిర్ బ్యాగ్స్ లాంటి ఫుల్లీ లోడెడ్ సేఫ్టీ ఫీచర్స్ వస్తాయి గాని డీజిల్ టాప్ వేరియంట్ లో 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే వస్తాయి వీటితో పాటుగా ABS EBD లాంటి ఫీచర్స్ ఎలాగూ వస్తాయి ఫ్రెండ్స్ అదే విధంగా మనకి ఫ్రంట్ విజిబిలిటీ చూసినట్లయితే నేను ఇప్పుడు డ్రైవర్ సీట్ లో కూర్చున్నా ఫ్రంట్ విజిబిలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది మనకు కావాలనుకుంటే సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ లెవర్ కూడా ఉంది కాబట్టి మనం పైకి కిందకి అడ్జస్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మనకి గేర్ షిఫ్ట్ ఇండికేటర్ కూడా క్లియర్ గా క్లస్టర్ లో కనిపిస్తుంది ఫ్రెండ్స్ 6th గేర్ వేసేయండి ఆల్రెడీ మీరు 6th గేర్ కి కావాల్సినటువంటి స్పీడ్ లో ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉంది సో మనం 6th గేర్ కూడా వేసేద్దాం హై స్పీడ్ అలర్ట్ సిస్టం ఉంది ఫ్రెండ్స్ చూసారా నేను 80 క్రాస్ అవగానే 90 దగ్గరికి రాగానే బాబు మీరు 90 వరకు వస్తున్నారు స్పీడ్ కొంచెం తగ్గిండి అని చెప్పేసి హై స్పీడ్ అలర్ట్ సిస్టం మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటుంది స్టీరింగ్ చాలా లైట్ గా ఉంది మరీ ఎక్కువ లైట్ కాదు మరీ హార్డ్ గా కాదు అంటే హైవే రోడ్స్ లో స్టీరింగ్ ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఎక్కువ లైట్ ఉన్నా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అదే విధంగా ఎక్కువ హార్డ్ గా ఉన్నా కూడా స్టీరింగ్ మనకి ఇబ్బందికరంగా ఉంటుంది స్టీరింగ్ మాత్రం చూసారా రెస్పాన్స్ స్టీరింగ్ రెస్పాన్స్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది కొంచెం టర్న్ చేసినా కూడా వీల్స్ అనేవి తిరిగిపోతా ఉన్నాయి దీంట్లో 16 ఇంచ్ టైర్స్ ఇస్తున్నారు ఆ టైర్ యొక్క నాయిస్ కొంచెం టైర్ నాయిస్ మాత్రమే వినిపిస్తుంది తప్ప ఇంజిన్ దగ్గర నుంచి మనకి ఏ మాత్రం నాయిస్ అయితే వినిపించట్లేదు ఫ్రెండ్స్ ఫ్రాంక్లీ హార్న్ సౌండ్ ఒకసారి వినండి క్లచ్ కూడా చాలా స్మూత్ గా ఉంది ఫ్రెండ్స్ నేను ఈ టర్నింగ్ లో క్లచ్ ప్రెస్ చేసి నేను 4th గేర్ లోకి వస్తున్నా 4th గేర్ లోకి వచ్చినా కూడా మనకి ఏ మాత్రం ఇబ్బంది లేకుండానే కార్ అనేది ఈజీగా మూవ్ అయిపోతా ఉంది వైబ్రేషన్ అయితే రాలేదు అదే 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లో మనం టర్నింగ్స్ దగ్గర 4th గేర్ లోకి వచ్చాం అనుకోండి కొంచెం వైబ్రేషన్ వచ్చినట్లుగా మనం ఫీల్ అవుతాం ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కాబట్టి 4th గేర్ లో మనం టర్న్ చేసినా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు అందులోనూ దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ ఇవ్వటం వల్ల
ఎలాంటి రఫ్ రోడ్స్లోనైనా మనం ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు నేను దీన్ని క్రాస్ చేయాలనుకుంటున్నాను. ఇదే సిక్స్త్ గేర్లో ఉన్నా క్రాస్ చేయడానికి. చూడండి, ఏమాత్రం పవర్ ల్యాగ్ అయితే పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. ఎందుకంటే సిక్స్త్ గేర్లో ఉన్నప్పుడు మనం స్లో అయిపోయినప్పుడు మనం దేనైనా క్రాస్ చేయాలనుకున్నప్పుడు గేర్ డౌన్ షిఫ్ట్ చేయకుండా మనం క్రాస్ చేసినప్పుడు కొంచెం పవర్ ల్యాగ్ అయితే అబ్జర్వ్ చేస్తాం. కానీ ఇప్పుడు నేను వెహికల్ని క్రాస్ చేసినప్పుడు ఎలాంటి పవర్ ల్యాగ్ అయితే నేను ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు ఫ్రెండ్స్. దీంట్లో ఆ మజా అయితే మనం పొందగలుగుతాం. అందులోనూ మనకి 8-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో పాటు వస్తుంది. ఇది మనకి మనం ఆపరేట్ చేయడానికి కూడా, డ్రైవింగ్ చేస్తూ ఆపరేట్ చేయడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంది ఫ్రెండ్స్. అయితే నాకు దీంట్లో నచ్చినటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం డ్రైవ్ చేస్తూ కూడా రియర్లో ఏమైనా వెహికల్స్ వస్తున్నాయా, రియర్ కండిషన్ ఎలా ఉందనేది మనం రియర్ వ్యూ మానిటర్లో కూడా చెక్ చేస్తూ డ్రైవ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా డ్రైవ్ చేసేటప్పుడు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. చూడండి, మనకి రియర్లో ఉన్నటువంటి వ్యూ ఇలా కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. వైపర్ ఇండికేటర్స్ని మనం చేంజ్ చేసేటప్పుడు కూడా డిస్ప్లేలో ఏ మోడ్లో ఉందనేది కూడా క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, నేను ఇప్పుడు వైపరు ఒక్కసారి ఆన్ చేస్తున్నా. చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వైపర్ ఇప్పుడు హైలో ఉంది, అదే ఇనిషియల్ స్టేజ్లో ఉంది, ఆఫ్లో ఉందని క్లియర్గా మనకి మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలో డిస్ప్లే అవుతూ ఉంటుంది. అదే కాదు ఫ్రెండ్స్, మనకి లైట్ కంట్రోల్స్ని ఆపరేట్ చేసినప్పుడు కూడా మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది. చూడండి చూడండి, ఇప్పుడు హై బీమ్లో ఉందా, లో బీమ్లో ఉందా అనేది మనకి డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటుంది. చాలా కన్వీనియంట్గా డ్రైవర్కి కావాల్సినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్స్ని ఈ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అనేది మనకు అందిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా రివర్స్ గేర్ వేసినప్పుడు టచ్ స్క్రీన్లో రియర్ కెమెరా డిస్ప్లే అనేది డైనమిక్ గైడ్లైన్స్తో కనిపిస్తుంది. కాబట్టి మనం పార్క్ చేసే సందర్భంలో కానివ్వండి, అదేవిధంగా రివర్స్ చేసే సందర్భంలో కానివ్వండి, చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏసీ కూడా పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇప్పుడు సింగిల్ పాయింట్లోనే పెట్టాం, సింగిల్ పాయింట్లో పెట్టినప్పటికీ కూడా క్యాబిన్ చాలా త్వరగా కూల్ అయిపోయింది ఫ్రెండ్స్. సెకండ్ పాయింట్ దగ్గర పెడితే మాత్రం లిటరల్గా చలి పెడుతుందని చెప్పాలి. ఏసీ పెర్ఫార్మెన్స్ అయితే మనం దీనికి మంచి మార్కులే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇక దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సస్పెన్షన్ సిస్టమ్ గురించి. సస్పెన్షన్ మరీ హార్డ్గా లేదు, మరీ స్మూత్గా లేదు, చాలా బాగుంది. ఎంత పెద్ద స్పీడ్ బ్రేకర్స్ రానివ్వండి, ఎంత రఫ్ రోడ్స్లో కానివ్వండి, మనం జర్నీ చేసినప్పటికీ కూడా ఏమాత్రం అన్కంఫర్టబుల్గా అయితే ఎట్టి పరిస్థితుల్లో ఫీల్ అయ్యే అవకాశమే లేదు ఫ్రెండ్స్. యాక్సిలేటర్ కానివ్వండి, అదేవిధంగా క్లచ్ కానివ్వండి, రెస్పాన్స్ మాత్రం చాలా క్విక్ రెస్పాన్స్ ఉందని చెప్పాలి ఫ్రెండ్స్. చాలా ఈజీగా 100కి రీచ్ అయిపోతూ ఉంది. డ్రైవర్కి కావాల్సినటువంటి అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలో కనిపిస్తుంది. అదేవిధంగా టెంపరేచర్ని చూపిస్తుంది, టోటల్ కిలోమీటర్ డ్రైవ్ అని ఎంత అనేది చూపిస్తుంది, యావరేజ్ మైలేజ్ చూపిస్తుంది. చుట్టూ విజిబిలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి సైడ్ విండో కూడా బిగ్ సైజ్ సైడ్ విండో ప్రొవైడ్ చేయడం వల్ల విజిబిలిటీ కూడా చాలా బాగుంది. సార్, మ్యూజిక్ సిస్టమ్ మీరు పాటలు పెట్టారు ఎంతవరకు? బ్లూటూత్ ఆన్లోనే ఉందా మీది? ఆన్లో పెట్టేస్తాను, ఒకసారి వినిపిద్దాం. ఫ్రెండ్స్, నేను కియా సెల్టాస్ స్టాప్ అండ్ జీటీఎక్స్ ప్లస్ రివ్యూ, అలాగే వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఈ హెచ్టీకే వాకరం రివ్యూ, అలాగే అన్ని వేరియంట్స్ యొక్క ఆండ్రాయిడ్ ప్రైస్ ఆ వీడియోలో చెప్పాను, లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ హెచ్టీకే పెట్రోల్ ఇంజిన్ ఆండ్రాయిడ్ ప్రైస్ అయితే 1,90,000 అయినట్లుగా ఓనర్ చెప్తున్నారు. ఇక ఫైనల్గా ఈ కార్ ఇంజిన్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ క్వాలిటీ పరంగా, కంఫర్ట్ గురించి నెగిటివ్గా చెప్పడానికి ఏమీ లేదు ఫ్రెండ్స్. కాకపోతే సోషల్ మీడియాలో అలాగే కొంతమంది ఓనర్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం రకరకాల నెగిటివ్ పాయింట్స్ అయితే వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే మెయిన్గా సెల్టాస్ డీసీటీ వేరియంట్లో హీటింగ్ సమస్య ఉందని, పొరపాటున యాక్సిడెంట్ జరిగితే స్పేర్ పార్ట్స్ విషయంలో, సర్వీస్ విషయంలో చాలా డిలే అవుతుందని కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. అయితే అవి ఎంతవరకు జెన్యున్ అనేది మనం చర్చించే కంటే ముందు నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసిన నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే,
కార్ బుక్ చేసేటప్పుడు ముందుగానే జెన్యూన్ గా ఫలానా టైం కి వస్తుందనే నిజాన్ని దాచిపెట్టి కస్టమర్స్ యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నారు. అదేంటని అడిగితే కనీసం మర్యాదగా కూడా సమాధానం చెప్పే పరిస్థితి అయితే లేదు. అలాగే సెల్టాస్ అండ్ సోనెట్ అనుకున్న దానికంటే ఎక్కువ సక్సెస్ అవటం వల్ల బుకింగ్స్ కోసం కస్టమర్స్ షోరూమ్ కి వెళ్ళినప్పుడు వారితో కొన్ని షోరూమ్స్ లో అమర్యాదగా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. స్వయంగా మా ఫ్రెండ్ని నేను షోరూమ్ కి తీసుకెళ్తే మా ఏరియాలో షోరూమ్ మేనేజర్ తీసుకుంటే తీసుకోండి, తీసుకోకపోతే చాలామంది క్యూలో ఉన్నారని అమర్యాదగా మాట్లాడటం జరిగింది. కాబట్టి కార్ పరంగా ఇబ్బంది లేదు, కానీ సర్వీస్ పరంగా స్పేర్ పార్ట్స్ విషయంలో కస్టమర్స్ని రిసీవ్ చేసుకునే విషయంలో కియా తప్పకుండా ఆలోచిస్తేనే లాంగ్ టైమ్ సక్సెస్ని ఎంజాయ్ చేయగలుగుతారనిపిస్తుంది. అవును ఫ్రెండ్స్, ఇంతకీ మైలేజ్ గురించి చెప్పడం మర్చిపోయా. నా పక్కన ఉన్నటువంటి ఓనర్ చెప్పిన దాన్ని బట్టి ఈ పెట్రోల్ ఇంజన్ హైవేలో 17 నుంచి 18 కేఎంపీఎల్ ఇస్తుందని, సిటీలో 14 నుంచి 15 కేఎంపీఎల్ మైలేజ్ ఇస్తుందని చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్ కియా సెల్టాస్ నా డ్రైవింగ్ ఇంప్రెషన్స్. నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.